భుజం మెడ మోకాళ్ళు నడుము ఎటువంటి నొప్పులనైనా చిటికలో మాయం చేస్తుంది మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నీరా పైలట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సైంటిస్ట్ డాక్టర్ వినోద్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి నీరా ఎప్పుడైతే గీత కార్మికులు తీసుకొస్తారో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కస్టమర్కి వెళ్ళేదాకా, అంటే ఆ బాటిల్ ప్యాకింగ్ వరకు అసలు ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి, టెస్టింగ్స్ ఉంటాయంటున్నారు, అలాగే దీని నుంచి చాలా బై ప్రోడక్ట్స్ వస్తాయని విన్నాము, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఈ వివరాలన్నీ వినోద్ గారి మాటల్లో విని తెలుసుకుందాం. హలో వినోద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నీరా ఇప్పుడు ఎక్కడైనా ఆ పేరే వినపడుతోంది, సో ప్రత్యేకించి తెలుసు కదా, ఇంకా నీరా కేఫ్ గురించి మాట్లాడుకోవాలి. మా అందరికి తెలిసిందైతే అలా, బట్ నీరా అనేది చాలా పోషక విలువలు ఎక్కువ ఉంటాయి, అందులో హెల్త్ కి మంచిదని విన్నాం. అసలు ఆ నీరా ప్రాసెస్ ఏంటండి, చెట్టు నుంచి తీసిన తర్వాత ఎలా వాటిని బాటిల్ దాకా వేస్తారండి, బాటిల్ లో వేసేదాకా మాకు ఆ ప్రాసెస్ చెప్తారా ఒకసారి? తప్పకుండా. టెస్ట్ కూడా చేస్తారని విన్నాము, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. నీరా ఇది సహజంగా లభించే పానీయం కాబట్టి దీనికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు మనం గుర్తించగలిగితే, ఆ లక్షణాలు ఉన్నాయా లేదా, ఒకవేళ లేనట్లయితే అది నీరా కాదు లేదా చెడిపోయింది, ఉన్నాయి అని అంటే దాన్ని బట్టి మనం ఇది స్వచ్ఛమైన నీరాగా నిర్ధారించుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే భౌతికమైన లక్షణాలు, అంటే కలర్, దీని కలర్ వచ్చి ఇదంతా కూడా మనకు శాండల్ పేస్ట్ అంటే మన గంధం పేస్ట్ లాంటి కలర్ ఉంటుంది. రెండోది రుచి, తీయగా ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి టెస్ట్ చేయగలిగే, ఒక నిర్ధారణ చేయగలిగే భౌతిక అంశం. సో ఈ రెండు రకాలుగా. మరి రసాయనిక పరంగా చూసినట్టయితే దీనికి నీరాకు పిహెచ్ 6 నుంచి 7 ఉంటుంది. సో ఈ 6 నుంచి 7 మధ్యలో మనము ఈ పిహెచ్ మీటర్, ఇది పిహెచ్ మీటర్ అంటారు, దీంతో మనం పిహెచ్ చూడవచ్చు అనమాట. సో మనం దీంట్లో ఈ పిహెచ్ మీటర్ లోపల పెట్టినప్పుడు 6 నుంచి 7 మధ్యలో చూపిస్తే అది నీరాగా మనము గుర్తించవచ్చు, అంటే అది పులిచిపోలేదు, ఇంకా నీరాగానే ఉందని. రెండవది దీంట్లో చక్కెర శాతం, నీరాలో సహజంగానే చక్కెర పదార్థాలు ఉంటాయి, ఫ్రక్టోజు, గ్లూకోజు, తర్వాత సుక్రోజు, ఇవన్నీ కూడా. ఆ వాటి శాతం ఎక్కువ ఉండడం వల్ల చాలా తీపిదనం అనుకుంటుంది. మరి అది ఎంత ఉందని తెలుసుకోవడానికి దీన్ని రిఫ్రాక్టోమీటర్ అంటాం మనం, రిఫ్రాక్టోమీటర్. దీనిపైన ఒక చుక్క నీరాన్ని మనం వేసి ఈ రకంగా మనం చూసినట్లయితే దీంట్లో మనకు క్లియర్గా నీరాలో ఎంత తీయదనం, ఎంత చక్కెర ఉందనేది మనకు తెలుస్తుంది అన్నమాట. మీరు ఒకసారి చూడండి, దీంట్లో కింది నుంచి నంబర్స్ ఉంటాయి, అయితే మెల్లమెల్లగా ఒక లైన్ వస్తుంది అండి, అది ఎక్కడుందో మీరు గమనిస్తే దాన్ని బట్టి కూడా మనకు ఎంత చక్కెర శాతం, ఎంత తీయదనం దీంట్లో నీరాలో ఉందనేది కూడా మనం గుర్తించవచ్చు. సో ఇక్కడ మామూలుగా ఈ ఏరియాలో దొరికే నీర 9 నుంచి 12 మధ్యలో చూపిస్తుంది మనకు పర్సంటేజ్. సో దాన్ని బట్టి అంటే దీన్ని బ్రిక్స్ అంటాం అనమాట, ఇంగ్లీష్ లో బ్రిక్స్ అంటాం, తెలుగులో అందరికి అర్థం కావడం కోసం మేము తీయదనం అని చెప్తున్నాం అనమాట. సో ఈ నీరాలో ఎంత తీయదనం ఉందని తెలుసుకోవడానికి ఈ బ్రిక్స్ అనే టెస్ట్ కూడా ఉపయోగపడుతుంది. ఎంత వరకు ఉంటే మంచిది సార్? అలా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అయితే మేము ఏం చేస్తామంటే ఫీల్డ్ నుంచి నీర వచ్చినప్పుడు క్యాన్స్లు వస్తుంది నీర, అది కూడా అందరూ టైటప్పర్స్ అంటే గీత కార్మికులు వేరు వేరు ప్రాంతాల నుంచి మాకు ఇస్తారు. ఆ ఇచ్చింది సరైనదా కాదా, ఇప్పుడు ఎట్లయితే మనం పాలను దాంట్లో మనం మీటర్ పెట్టి ఎట్లయితే మనం చూస్తామో, ఫ్యాట్ పర్సెంటేజ్ చూస్తామో, దీంట్లో కూడా ఈ మీటర్స్ ద్వారా వాళ్ళు ఇచ్చిన నీర స్వచ్ఛంగా ఉందా లేదా, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే అక్కడ పులిచిపోయే అవకాశం. సో ఆ పులిచిపోయిన నీరాను మనము పులిచిపోయింది వచ్చిందా లేదా సహజంగా ఉన్న నీర వచ్చిందా లేదా టెస్ట్ చేయడం కోసం ప్రతి క్యాన్ మేము ఈ టెస్ట్ చేస్తాం. వినోద్ గారు, నేచురల్ గా స్వీట్నెస్ ఉందా లేదా అనేది మనం ఈ దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు, బ్రిక్స్ మీటర్ ద్వారా. పిహెచ్ ఎలా చెక్ చేస్తారు అసలు? నేను చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనకు దీంట్లో నీర ఉంది, ఈ నీరాలో మనం ఈ పిహెచ్ మీటర్ ఇట్లా పెడతాం లోపలికి పెట్టి మనము బయటికి తీసినప్పుడు దాంట్లో మనకు ఈ దీని యొక్క పిహెచ్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఉదాహరణకు చూడండి, 6.1 వచ్చింది. 6.7 మధ్యలో ఉండాలి మనం, నేను చెప్పాను కదండి మీకు, ఇది 6.1 వచ్చింది అన్నమాట. సో ఇది నీర స్వచ్ఛంగా ఉందని మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ రకంగా పిహెచ్ మధ్యలో ఒకవేళ అంతకన్నా తగ్గితే గనక ఇంకా అది ఆల్కహాల్ లోకి వెళ్ళిపోయినట్లు, ఎందుకంటే చాలా మంది రుచి కూడా మారిపోతుంది. నీర కళ్ళుతో సమానమే, కళ్ళు లాగానే ఉంటుంది, మత్తు వస్తుంది, కలర్ ఉండదు అంత అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అసలు మత్తు అనేది, నేను చెప్పిన ఈ లక్షణాలు ఉంటే అది కళ్ళు కానే కాదండి,
కళ్ళు అనేది పుల్లగా ఉంటుంది అన్నప్పుడు ఆటోమేటిక్ గా పిహెచ్ అనేది చాలా ఇంకా తగ్గిపోతుంది అనమాట, ఆరు కంటే ఇంకా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఆరు పైనే ఉంది, సో ఆరు ఏడు మధ్యలో ఉంటుంది కాబట్టి స్వచ్ఛమైన తీపిదనం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది నీరానే అనమాట. ఈ టెస్ట్ లన్నీ ఈ రకంగా మేము చేస్తామండి. ఇవి సరిపోతాయి, సరిపోతున్నాయి. అంటే తీసుకొచ్చిన నీరు ఏదైతే ఉందో అది స్వచ్ఛమైందా కాదా, ఎలా ఉంది దాని కండిషన్ అని చెప్పే టెస్ట్లు ఇవి. అవునండి, ఇది ఎవరైనా చేయొచ్చు అండి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఈ పరీక్షల నిర్ధారణ అయిపోయి ఇది నీరా మనము ఆ పర్టికులర్ గీత కార్యక్రమం దగ్గర తీసుకోవచ్చు అని నిర్ధారణ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మేము ఈ ట్యాంక్ లో పోస్తాం. సో ఈ ట్యాంక్ లో ఇది 500 ml కెపాసిటీ ఉన్నది, సారీ 500 liters కెపాసిటీ ఉన్నది. దీంట్లో పోసిన తర్వాత ఈ నీరు ఇక్కడ నుంచి ఇటు వస్తుంది, ఈ పైపుల ద్వారా ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన తర్వాత ఇది కూల్ గానే ఇది కూలర్ అనమాట. ఇవి ఫిల్టర్స్ అనమాట, డిఫరెంట్ స్టేజెస్ లో ఫిల్టర్ అవుతూ పోతుంది అనమాట. 3 grades లో ఫిల్టర్ అవుతుంది, ఫిల్టర్ అవుతుంది, ఫిల్టర్ అవుతుంది. దీంట్లో ఇక్కడ వడపోతుంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకేమైనా మైన్యూట్ గా ఏమైనా డస్ట్ ఉంటే అవి ఇక్కడ కాబట్టి ఇక్కడ అంటే డస్ట్ కాకుండా దీంట్లో తేనెటీగలు చీమలు ఇట్లాంటి కూడా పడుతూ ఉంటాయి. వేరు చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కూలర్లోకి వెళ్తుంది, ఈ కూలర్ నుంచి మనకు అవతల ఉన్న ట్యాంక్ లోకి వెళ్తుంది అనమాట. సో ట్యాంక్ లోకి వెళ్తుంది. ఇదంతా కూడా ఏంటంటే ఒక సైకిల్ లాగా జరుగుతుంది అనమాట, కూల్ గా ఇప్పుడు 4 degrees centigrade లోనే సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. సో అవతల ఉన్న ట్యాంక్ లోకి వెళ్ళిన తర్వాత ఆ ట్యాంక్ ఫిల్లింగ్ మిషన్స్ కు డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో ఇది ఫస్ట్ ఏదైతే నీరా తీసుకొస్తారో ఆ నీరాని టెస్ట్ చేస్తారు బ్రిక్స్ మీటర్ అలాగే పిహెచ్ మీటర్ తో. టెస్ట్ చేసిన తర్వాత ఎస్ ఇది మంచిదే, ఈ నీరా పాడవలేదు అని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్యాంక్ లో వేస్తారండి. మొత్తంగా దీని కెపాసిటీ 500 liters అట. ఇందులో వేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మొత్తం ఫిల్టరేషన్ పార్ట్ ఉంటుంది, ఆ తర్వాత కూలర్లోకి వెళ్ళడం, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా ప్యాకింగ్ వైపు వెళ్తుంది. ఆ ప్రాసెస్ కూడా ఇక్కడే పక్కన రూమ్ లో అరేంజ్ చేస్తారు, చూద్దాం ఒకసారి. ఈ గదిలో నుంచి నీరు పైపుల ద్వారా నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ పైపుల నుంచి ఇక్కడికి వస్తుంది, వచ్చిన తర్వాత ఈ ట్యాంక్ లో నిండుతుంది, మళ్ళీ ఈ పైపుల ద్వారా ఇది కూడా 500 liters కెపాసిటీ. ఇది కూడా ఇన్సులేటెడ్ ట్యాంక్, అంటే లోపల ఉన్న నీరు యొక్క చల్లదనం పోకుండా ఈ ప్రత్యేకమైన ఈ ట్యాంక్ మనం వాడతాం. 4 degrees centigrade 1 to 4 degrees మధ్యలో మెయింటైన్ చేస్తాం అనమాట. అక్కడ నుంచి ఇది మళ్ళీ ఇది బాట్లింగ్ డివిజన్, మొత్తం అంతా కూడా బాట్లింగ్ జరుగుతుంది ఈ మిషన్ లో. సో నీరు ఈ పైపుల నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ బాటిల్ పెట్టి మనం నింపుతాం అనమాట. ఇది ఎలా సార్ అంటే 1 minute కి ఎన్ని బాటిల్స్ అలా ఫిల్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ వీటి కెపాసిటీ బట్టి, ఇప్పుడు ఉదాహరణకు దీంట్లో 4 bottles ఇద్దరు కూర్చొని ఒకరు అక్కడ ఒకరి ఇక్కడ కూర్చొని 2 bottles తీయొచ్చు. సో మనం ఒక గంటలో దాదాపు 500 to 700 వరకు బాటిల్స్ వాళ్ళు ఫిల్అప్ చేయొచ్చు, అలవాటు అయిపోతుంది కాబట్టి. ఎన్ని బాటిల్స్ అవుతాయి ఇట్లా అంటే, మనం ఈ బాటిల్ కెపాసిటీ బట్టి ఇప్పుడు మనం 300 ml ఇస్తున్నాం అక్కడ నీరా కేఫ్ లో 300 ml ఇస్తున్నాం. సో మనకు 1 liter కు 3 bottles వస్తాయి అనమాట. మళ్ళీ ఐస్ లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట, మళ్ళీ ఇన్సులేటెడ్ ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి అక్కడ, వాటర్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మనం ఇక్కడ బాట్లింగ్ చేసి అక్కడ పంపించడం కాకుండా ఈ వ్యవస్థ అంతా అక్కడే పెట్టాం అనమాట. సో ఇక్కడ నుంచి మొత్తం క్యాన్ లో వెళ్తుంది, ఇన్సులేటెడ్ బాక్సెస్ లో క్యాన్ లో వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ పిహెచ్ బ్రిక్స్ ఇవన్నీ టెస్ట్ చేసి, ఎందుకంటే మార్గ మధ్యంలో కూడా ఇది మళ్ళీ ఎండ తగిలి ఏ రకంగా చెడిపోకుండా ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఆ పర్టికులర్ క్యాన్ పక్కన పెట్టడం, అదంతా కూడా ఆ ప్రాసెస్ మళ్ళీ అక్కడ జరుగుతుంది సెపరేట్ గా అనమాట. అక్కడ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు ఆపన్ చేస్తారు అనమాట. సో ఎంత టైం పడుతుంది సార్ మొత్తం ఈ ప్రాసెస్ అంతా అవడానికి? ఈ ప్రాసెస్ అంతా అవడానికి మార్నింగ్ మేము అంటే ఇది కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్ యాక్చువల్గా, ఎందుకంటే నీరు ట్యాంక్ లో పోయడము, ఉన్నదాన్ని నింపడం, మళ్ళీ వచ్చిన దాన్ని మళ్ళీ నింపడం జరుగుతూనే ఉంటుంది. అంటే ఎంత నీరు ఉంటే అంత మనం చేసుకుంటూ పోవచ్చు, దీనికి ఏమి ఆపడానికి లేదు. అంటే నీరు లభ్యతను బట్టి మనం చేసుకుంటూ పోవచ్చు. అంటే ఒక 1 hour లో అయిపోతుంది ఇప్పుడు తెచ్చిన నీరాన్ని టెస్ట్ చేసి ఒక బాటిల్ లో ఫిల్ అప్. ఇప్పుడు ఒక ట్యాంక్ అనుకోండి, ట్యాంక్ 1-1.5 hours లో అయిపోతుంది కాబట్టి మళ్ళీ నింపుకోవడం మళ్ళీ చేయడం అట్లా చేస్తాం. సో ఎలాగో మొత్తం ఈ సెటప్ అంతా అక్కడే ఉంది కాబట్టి ఆ 1.5 hour లోనే, ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లడం ఇబ్బంది కాబట్టి అంతా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అక్కడ ఉన్న మిషన్లు కూడా ఇంకా బాగున్నాయి, అడ్వాన్స్డ్ మిషన్స్. ఈ పర్టికులర్ గా టైం అంటూ ఉంటుందా అండి, ఈ టైం లోనే కలెక్ట్ చేయాలి ఈ టైం లోనే చేయాలి? అంటే నీరు కలెక్షన్ మార్నింగ్ ఈవినింగ్ మామూలుగా జరుగుతుంది. మార్నింగ్ ఈవినింగ్ జరిగినప్పుడు అప్పుడు కూడా మనం పూర్తిగా కోల్డ్ చైన్ లోనే మెయింటైన్ చేసి తీసుకొస్తాం అనమాట. సో కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం వల్ల టైం అనేది ఒక ఇష్యూగా అవ్వలేదు అనమాట. ఇంతవరకు మామూలుగా కుండలో తీసేది అయితే 6-7 సూర్యరశ్మి రాగానే కలిగా మారేది. ఇప్పుడు మీరు ఫీల్డ్ లో చూసినట్టుగా
ఐస్ జెల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఎప్పుడు చల్లదనమే ఉంటుంది అనమాట. మధ్యాహ్నం 12 గంటలు అయినా కూడా మీకు చల్లదనంలోనే ఉంటుంది. సో మధ్యాహ్నం 3-4 ఎప్పుడైనా కూడా మీకు చల్లదనం ఉండడం వల్ల ఈ టైం అనే కాన్సెప్ట్ పోయింది అనమాట. అందుకనే చాలా మందికి ఒక అపోహ ఏంటంటే 6-7 గంటలకే తాగేది నీర కదా, ఆ తర్వాత తాగే నీరు ఎట్లా అవుతుంది? చాలా మంది కేఫ్ లో ఈ ప్రశ్న అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు 12 గంటలు అవుతుంది, ఈ టైంలో నీరు ఎట్లా వస్తుంది అని చాలా మంది అడుగుతున్నారు మామూలు. అప్పుడు మేము ఆ లోపల సెటప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూపిస్తున్నాం. సో టేస్ట్ బట్టి తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. తర్వాత ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే మనం జాగ్రత్తగా ఈ కోల్డ్ చైన్ అంతా మెయింటైన్ చేస్తున్నాం. ఆ గీత నుండి మన అంటే కస్టమర్ నోటి వరకు ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్న ఒక పర్సన్ ఇలా మాట్లాడారు కదా సార్, అంటే బెల్లం నీళ్ళే ఇవి అన్నట్టు చెప్పారు. అంటే ఆ మాట ఎందుకు అన్నారు? ఇప్పుడు టేస్ట్ కూడా మనకి ఎలా టెస్ట్ చేస్తారు అంతా చెప్పారు కదా. అండ్ ఒక పర్సన్ అంటే ఒక పెద్ద ఆయన ఈ మాట అన్నారు కదా, ఏం చెప్తారు? సో దీంట్లో నేను మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా నీరకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అది భౌతికంగా ఉన్నాయి, రసాయనికంగా ఉన్నాయి. నేను భౌతికంగా అన్నప్పుడు ఏం చెప్పాను, కలర్ చెప్పాను, తర్వాత టేస్ట్ చెప్పాను, రసాయనికంగా pH, తర్వాత బ్రిక్స్ అన్నాను. సో ఈ భౌతికంగా ఉన్న రెండవది రుచి. ఇప్పుడు మనం ఆ బెల్లం నీళ్ళు అన్నప్పుడు అది పానకం. సో మనందరికీ తెలుసు, ఆ శ్రీరామనవమి రోజు పానకం తాగితే ఆ తాగిన పానకం నాలుకపైన గొంతులు అట్లానే ఉంటుంది మనకు. అంటే మళ్ళీ నీళ్లు తాగేంత వరకు ఆ టేస్ట్ మనకి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అనమాట. సో ఒకవేళ నిజంగానే ఇది నీరా కాదు, బెల్లం నీళ్ళు అన్నప్పుడు మీరు ఆ చిన్న టెస్ట్ ద్వారా ఒకసారి తాగి చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. అదే నీరు తాగితే మీకు నాలుకపైన కానీ గొంతులు కానీ అసలు ఏ రకమైన అవశేషాలు ఉండవు. అసలు మనం నీళ్లు తాగినట్టుగానే మనకు నీళ్ళు అయితే ఎట్లా తాగితే అనిపిస్తుందో, తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, మింగుతున్నప్పుడు గుట్కేస్తున్నప్పుడు కూడా మనకి ఏ రకంగా అవశేషాలు ఉండవు మధ్యలో. వినోద్ గారు, అంటే కంపారిజన్ వైజ్ గా చూసుకుంటే అటు కళ్ళు నీర, కళ్ళు గురించి అయితే ఇప్పుడు అందరికీ తెలిసిందే, నీరాకి సంబంధించి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు, ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు ఎందుకు తీసుకోవాలి ఒక మనిషి నీరా అంటే ఏం చెప్తారు? నీర అనేది పాము వృక్ష జాతి చెట్ల నుంచి లభించే ప్రకృతిసిద్ధంగా లభించే పానీయం అండి. సో ఈ ఆరోగ్యం ఎట్లా అంటే ప్రధానంగా మీరు మినరల్స్ తీసుకుంటే మనకు కాల్షియం, మెగ్నీషియం, తర్వాత పొటాషియం, తర్వాత సోడియం, ఐరన్, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే నీర ఒక మధురమైన డ్రింకే కాకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి న్యూట్రాసిటికల్ అంటారు. అంటే ఇంగ్లీష్లో న్యూట్రాసిటికల్ అంటే ఔషధాహారం అని. అంటే నీరాన్ని తాగితే మనకు ఆహ్లాదమే కాకుండా ఆరోగ్యం కూడా వస్తుంది అనమాట. అందుకని న్యూట్రాసెటికల్ డ్రింక్ అని చెప్పబడుతుంది. ఉదాహరణకు మీరు ఒక 100 ml నీరాన్ని మీరు తీసుకున్నట్లయితే దాంట్లో 65 నుంచి 70 kcal శక్తి ఉంది. అందుకని ఇది ఒక ఎనర్జీ డ్రింక్ కూడా. అంటే మనం బాగా అలసిపోయామో పనిచేసి ఆ టైంలో మనం ఒక 300 ml లేదా 200 ml తాగినట్లయితే మనకి ఇన్స్టాంట్గా ఎనర్జీ దొరుకుతుంది. ఇది ఒక ఎనర్జీ డ్రింక్. కొన్ని కొన్ని అనారోగ్యాలు కూడా నయం అవుతాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు అది ఒకటి ఎనర్జీ డ్రింక్ అండి. రెండోది డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అంటున్నాం. ఎందుకు అంటున్నామంటే నీర తాగడం వల్ల యూరినేషన్ చాలా స్మూత్గా జరుగుతుంది అనమాట. అంటే నీర తాగిన వాళ్ళందరికీ కూడా జనరల్గా చాలా ఈజీగా యూరినేషన్ జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే యూరినేషన్ బాగా జరిగిందంటే మన బాడీలో ఉన్న టాక్సిక్స్ అన్నీ కూడా దాని ద్వారా బయటకు వెళ్ళిపోతున్నాయి, ముఖ్యంగా యూరిక్ యాసిడ్. ఈ యూరిక్ యాసిడ్ బయటకు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ వల్లనే మనకు స్టోన్స్ అనేవి వస్తాయి మూత్రపిండాల్లో. సో యూరిక్ యాసిడ్ బయటకు వెళ్ళిపోవడం వల్ల స్టోన్ ఫార్మేషన్ కూడా జరగదు. సో ఆ రకంగా మూత్రపిండాలు కాపాడబడుతున్నాయి. ఐరన్ ఉంది కాబట్టి రక్తం కాపాడబడుతుంది. తర్వాత కొలెస్ట్రాల్, బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటున్నాయి. అంటే ఈ నీర సేవించడం వల్ల ముఖ్యంగా మనలో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా ఒక అంటే జాగ్రత్తగా అంటే వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఉదాహరణకు నీర తాగడం వల్ల శరీర కాంతి కూడా పెరుగుతుంది. తర్వాత విటమిన్ అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి దీంట్లో. సో డి విటమిన్ D2 ఉంది దీంట్లో, దానివల్ల మనకు ఈ కాంతి పెరగడము, తర్వాత కాల్షియం వల్ల బొక్కల యొక్క స్ట్రెంగ్త్ పెరగడము. సో అన్ని రకాలుగా అంటే దీంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మనకు అన్ని రోగ నిరోధక శక్తి కూడా మనకు దీంట్లో బాగా పెరుగుతుంది. అంటే దీంట్లో లిమిట్ అంటే లిమిట్ అనేది మామూలుగా మనము ఒక 250-300 ml పర్ డే తాగితే చాలండి. అంటే ఆరోగ్యంగా ఉండాలి అన్నది ఒకటి, 250-300 ml తాగడము, అది కూడా రోజు తాగడం. ఒకరోజు 2 రోజులు తాగి నా ఆరోగ్యం బాగైంది అనుకోవడానికి లేదనమాట. ఎందుకంటే చేసుకోవాలి, ఎందుకంటే మనం తాగిన నీరాలో ఉన్న ఈ పోషకాలు ఏవైతే ఉన్నావో అవి పనిచేయాలి అంటే మన ఇంటర్నల్ ఆర్గనైజ్ అన్ని కూడా పనిచేయాలంటే రోజు తగిన మోతాదులో మనకు ఆ పోషకాలు అందుతూ ఉండాలి. ఇంకా ఎంత ఎక్కువ అంటే అది మనకు అందుబాటును బట్టి, మనకు వెగట్ వచ్చిందంటే ఆపేసుకోవచ్చు అందుబాటులో లేదంటే. కానీ మినిమం అయితే 250-300 ml తాగినట్లయితే రోజు ఈ మనం చెప్పిన ఈ మంచి గుణాలన్నీ కూడా మన శరీరానికి అందే అవకాశం ఉంది.
వినోద్ గారు బై ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి నీరాతో మనకి? నీరా తొందరగా పులిచిపోయే గుణం ఉండడం వల్ల దాంట్లో ఉన్న అద్భుతమైన పోషకాలు మనకు అందకుండా పోతున్నాయి. అందుకని ఆ అద్భుతమైన పోషకాలను మనకు అందాలంటే నీరా స్వచ్ఛంగా ఉన్నప్పుడే వాటిని మనం ఉప ఉత్పత్తులకు మార్చుకున్నట్లయితే, అంటే ఉదాహరణకు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా నీరా నుంచి తయారు చేసిన ఉత్పత్తులు. ఇవన్నీ కూడా ఉదాహరణకు ఫస్ట్ ఇప్పుడు మనము దీంట్లో ఏం చేస్తామంటే మనము ఈ స్వచ్ఛమైన నీరాను ఉడికిస్తాం. ఉడికించినప్పుడు ఫస్ట్ మనకు ఈ తేనె అని వస్తుంది అనమాట. ఇది నిజానికి ఇది సిరపు, అయితే ఇది తేనెలాగానే కలర్ ఉంటుంది, తర్వాత తేనెలాగానే వాడుకోవచ్చు. తేనె అట్లానే ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా మనకు తేనె వస్తుంది. ఇంకా ఎక్కువ ఉడికించినట్లయితే మనకు బెల్లం వస్తుంది. సో ఈ బెల్లం నుంచి మనం దీన్ని పౌడర్గా చేసినట్లయితే మనకు చక్కెర వస్తుంది అనమాట. అంటే నీర నుంచి వచ్చిన ఉత్పత్తులన్నీ కూడా వివిధ రూపాల్లో మనం తయారు చేసుకోవచ్చు. మొత్తం మనం ఏ రకంగా షుగర్ చక్కెర వాడతామో అదే రకంగా ఇది వాడుకోవచ్చు. ఛాయలో తేనె బదులుగా బ్రెడ్ పైన, తర్వాత నీళ్ళలో పోసుకొని ఎనర్జీ ఇన్స్టాంట్ ఎనర్జీ అని నేను చెప్పినట్టుగా ఆ ఎనర్జీ డ్రింక్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. దీని తర్వాత ప్రాసెస్ బెల్లం అన్నది. బెల్లం అన్నది అంటే అప్పుడు కూడా ఉడికించాలి బాగా. దాన్ని అది ఉడుకుతూనే ఉంటుంది. మనకు తేనె కావాలనుకున్నప్పుడు కొంత సెమీ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దాన్ని బయటకు తీస్తాం అన్నమాట. దాన్ని అదే బెల్లంగా కావాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఉడికిస్తాం. సాలిడ్ గా తేనె ఎక్కువ వేడి చేస్తే టాక్సిక్ అయిపోతుందని చెప్తారు. దీంతో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? అట్లాంటి ప్రాబ్లం లేదండి. అంత ఎక్కువ కూడా మనం వేడి చేయమని. దాంట్లో నీళ్ళలో ఉన్న పోషకాలు అన్ని కూడా దీంట్లో ఉంటాయి. మినరల్స్ తర్వాత వైటమిన్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి దాన్ని మనము నీర అందుబాటులో మనకు లేకున్నా కూడా నీర ద్వారా తయారైన ఈ అన్ని ఉత్పత్తులు మనము తీసుకోగలిగితే మన ఇంట్లో అవసరాన్ని బట్టి ఎప్పుడు మనం కావాలనుకుంటే అప్పుడు మనం వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. దాంట్లో మళ్ళీ బూస్ట్ అనేది కూడా తయారు చేస్తున్నాం. ఈ బూస్ట్ ఏంటంటే మనకు మార్కెట్ లో దొరికే హార్లిక్స్ అదే సైజ్ లో ఇది ఉంటుంది అనమాట. అంటే చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం అనమాట. అంటే చిన్నపిల్లలు కూడా ఈ దీంట్లో ఉన్న మంచి గుణాలతో ఏదైతే ఉందో దీని అంతా వాళ్ళకి కూడా అందాలి కాబట్టి బూస్ట్ ఫామ్ లో మనం అందిస్తున్నాం. తీయదనం ఉంటుంది. ఇది బూస్ట్ లాగా మనం వాడుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకు వాళ్లకు దీంట్లో ఉన్న ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇట్లాంటి మినరల్స్ అన్ని కూడా వాళ్ళకి అందడం కోసం ఈ రకమైన ఫామ్ లో మనం అందిస్తున్నాం అనమాట. నీరా డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో సేమ్ అదే బెనిఫిట్స్ వీటి వల్ల కూడా వస్తాయి. ఓకే, వివిధ ప్రొడక్ట్స్. ఇది నీరాగా అంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా మనము ఇంట్లో ఏ రకంగా స్టోర్ చేసుకుంటామో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ అసలు స్టార్టింగ్ నుంచే ఆ టెస్టింగ్ నుంచే చూడొచ్చు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎంత వచ్చిన ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ ఉన్నాయంటే దాని వల్ల ఎంత బెనిఫిట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. బట్ చాలా ఒక మంచి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది తీపి కదా, మరి డయాబెటిక్ వాళ్ళు దీన్ని వాడొచ్చా అనే ప్రశ్న వస్తున్నాయి. సో దీంట్లో ఏంటంటే మనము ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. అంటే మనం ఏదైనా స్వీట్ తీసుకున్నప్పుడు ఎంత త్వరగా మన రక్తంలోకి ఈ షుగర్ అబ్జార్బ్ అవుతుంది దాన్ని బట్టి మనం ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. మామూలుగా మార్కెట్లో దొరికే స్వీట్ మనం తిన్న వెంబడే రక్తంలో కలుస్తుంది. అంటే దాన్ని ఉదాహరణకు 70-80% అనుకుంటే ఇది మనకు 30% లోనే అయిపోతుంది అనమాట. అంటే అంత స్లోగా మన రక్తంలోకి రిలీజ్ అవుతుంది అనమాట. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. పర్వాలేదు, తీసుకోవచ్చు. సో ఈ మాత్రం హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు. అన్ని వేళలా అందరు కూడా వాడుకోవచ్చు. దీన్ని ఒకసారి మీరు తిని చూడండి ఎంత మధురంగా ఉంటుందో. బెల్లం కదండి, నార్మల్ బెల్లం లాగానే అనిపిస్తుంది. రుచితో పాటు దాంట్లో అన్ని రకాల పుష్కలంగా ఈ మనకు న్యూట్రియంట్స్ ఉన్నాయి, పోషకాలు ఉన్నాయి. డిఫరెంట్ గా అయితే ఉందండి, అది మాత్రం అర్థం అవుతుంది. డిఫరెంట్ టేస్ట్ చాలా చాలా బాగుంది. సో చూసారు కదా, నీర ఒకవేళ మిస్ అయ్యాం మేము, మేము తాగలేకపోయామే, ఎందుకో మాకు తాగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నవాళ్ళు ఈ బై ప్రోడక్ట్ యూస్ చేస్తే ఇంకా చక్కగా నీరాలో మిస్ అయిన హెల్త్ బెనిఫిట్స్ మీరు ఇందులో పొందొచ్చండి. మొత్తం మీద ఇదండి నీరా కథ. నిజంగా నాకు అనిపించింది అసలు ఎలా తయారు చేస్తారా అసలు, అంటే ఫస్ట్ చెట్టు దగ్గర నుంచి తీసే దగ్గర నుంచి లాస్ట్ బాటిల్ ప్యాక్ అయ్యేదాకా ఎలా ఉంటుందా ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ అని విన్నాను. బట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. సైంటిస్ట్ గారి మాటలు మనం విన్నాం కదా, ఫస్ట్ నీరా రావటము, పిహెచ్ లెవెల్, అలాగే బ్రిక్స్ లెవెల్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయడం, ఆ తర్వాత అవి మళ్ళీ ఒక పెద్ద ట్యాంక్లో, ఆ తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్ అవ్వడం, ఫిల్టరేషన్ జరగడం, అండ్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చి ఈ పెద్ద ట్యాంక్ ఏదైతే అక్కడ చేరడం, అక్కడి నుంచి బాటిలింగ్, ఇవన్నీ చూసాం. ఒకవేళ నీరా అలాగే వేస్ట్ అయిపోతుంది, అది కొంచెం టేస్ట్ మారేలాగా అనిపిస్తుంది అన్నప్పుడు దాని నుంచి, అంటే అది వేస్ట్ చేయకుండా దాని నుంచి ఇలా బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తున్నారు. సో ఇదన్నమాట, మీరు కూడా ఇంకా టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి రుచి చూడండి. మన నీరా కేఫ్లో చాలా అద్భుతంగా ఉంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.